నేరాల చేదనే లక్ష్యంగా పనిచేస్తున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. 2022 లో జరిగిన నేరాలపై సీపీ మీడియాతో మాట్లాడారు. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ 21,000 మంది అర్హత సాధించాలన్నారు. తెలంగాణ పోలీస్ చేపట్టిన సంస్కరణలతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఈ ఏడాది 3,603 కేసుల్లో 81,00,000 రూపాయల దొంగతనం జరిగిందని, ఇందులో 84,63,663 రూపాయలను రికవరీ చేశామన్నారు. మరో 22 హత్యలు 32 అత్యాచారాల కేసులు నమోదయ్యాయన్నారు. సైబర్ నేరాలు పెరిగి లోన్ అప్లికేషన్ ద్వారా నిరుపేదలు అప్పుల పాలవుతున్నారన్నారు. లోన్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెన్సేషనల్ కేసులను ఛేదించామని, సదరు మహిళలు తమ పేర్లను గోప్యంగా ఉంచమని కోరడంతో బయటపెట్టలేదన్నారు. తెలంగాణలో షీ టీమ్ 2వ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని, పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామన్నారు. చొప్పదండి గంగాధర పోలీస్ స్టేషన్లు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాయని, కొత్తపల్లిలో 1,70,00,000 రూపాయలతో భరోసా సెంటర్ను ప్రారంభించామన్నారు. కిడ్నాప్ కేసులు 47 నమోదయ్యాయని, ఇందులో ప్రేమ వ్యవహారాలు అధికంగా ఉన్నాయని చెప్పారు. భూ ఆక్రమణల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ పేదలకు న్యాయం చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో ఆక్రమణలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామన్నారు. సైబర్ క్రైమ్, చీటింగ్స్ ఇట్లాగే మీరు సిటీలో కానీ అవుట్స్కట్స్లో కానీ ఈ జేసీబీ గ్యాంగ్లు లేకపోతే అనాథరైజ్డ్గా ఏదో ఉంటే మున్సిపాలిటీ చేయాలి కానీ వాళ్ళు చేయకూడదు కదా. అట్లాంటి ఎందుకంటే జీవితాంతం కష్టపడి ఒక జాగ్రత్త కొనుక్కోవాలని కోరికండి. ఎవరికైతే ఇల్లు కట్టుకోవాలి అది వాళ్ళందరూ కష్టపడి అది ఉంటే ఒక క్షణంలోనే ఆ ఏరియా కాగితాలు పోర్చుగీ చేసి ఒకరికే కనబడుతుంది పోర్చుగీ చాలా కేసులు ఉన్నాయి. ఒక 5 మాత్రం మీరు